హాయ్ ఫ్రెండ్స్ పోస్టల్ జీడిఎస్ టు ఎంటీఎస్ అలాగే పోస్ట్ మ్యాన్కి సంబంధించి పిఓ గైడ్ వన్లో టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేస్తున్నాను పోస్ట్ ఆఫీస్ పని గంటలను ఎవరు నిర్ణయిస్తారు ఆన్సర్ హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఏ పోస్ట్ ఆఫీసులకు వీపీ మరియు ఎంఓలు బుక్ చేయకూడదు ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ ఏపీఓస్ అంటారు ఆర్మీ పోస్ట్ అయితే వీపీలు మరియు మనీ ఆర్డర్స్ అయితే బుక్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇన్సూర్ వీపీ ఆర్టికల్స్ ఏ పోస్ట్ ఆఫీస్లో బుక్ చేయకూడదు మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్లో ఇన్షూర్ చేసినవి అలాగే వీపీ ఆర్టికల్స్ అయితే బుక్ చేయకూడదు ఫ్రెండ్స్ బీఓకు అకౌంట్ ఆఫీస్గా ఏ ఆఫీసు వ్యవహరిస్తాయి ఆన్సర్ ఎస్ఓ మరియు హెచ్ఓ కొన్ని బీఓలకి అయితే డైరెక్ట్ ఎస్ఓనే అకౌంట్ ఆఫీస్గా ఉంటుంది కొన్నిట్లకైతే హెచ్ఓ అకౌంట్ ఆఫీస్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఆలస్య రుసుము లేకుండా పోస్ట్ చేసే అవకాశం ఉండే ఆఫీస్ ఎంపీఓ మొబైల్ ఆఫీస్లో అయితే ఆలస్య రుసుము లేకుండా పోస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ హెచ్ఓకు అనుబంధంగా పట్టణంలో ఒక సబ్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారు టీఎస్ఓ టౌన్ సబ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్కి ఎక్స్ట్రాగా అంటే సిటీలో ఎక్స్ట్రాగా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేశారంటే సబ్ ఆఫీస్ని దాన్ని టీఎస్ఓ అంటారు ఫ్రెండ్స్ సెలవు రోజుల్లో పనిచేసే ఆఫీస్ ఏది ఎన్పిఓ నైట్ పోస్ట్ ఆఫీస్ సెలవు రోజుల్లో కూడా పనిచేస్తుంది బిఓ కనిష్టంగా ఎన్ని గంటలు పని చేస్తారు బిఓ అంటే బ్రాంచ్ ఆఫీస్ కనిష్టంగా నాలుగు గంటలు పనిచేస్తుంది పోస్ట్ ఆఫీస్ ఎన్ని రకాలు మూడు రకాలు అవి ఏంటంటే హెచ్ఓ హెడ్ ఆఫీస్ ఎస్ఓ సబ్ ఆఫీస్ అండ్ బిఓ బ్రాంచ్ ఆఫీస్ అన్ని రకాల సేవలను అందించే పోస్ట్ ఆఫీస్ ఏవి అన్ని రకాల సేవలను హెచ్ఓ హెడ్ ఆఫీసు ఎస్ఓ సబ్ ఆఫీస్ అందిస్తాయి బ్రాంచ్ ఆఫీస్ అందించదు బిఓ అందించదు ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి సాధారణంగా మనకు ఉండే పోస్ట్ ఆఫీసులు ఎన్ని రకాలు మూడు రకాలు నైట్ పోస్ట్ ఆఫీసులు పని గంటలను నిర్ణయించేది ఎవరు సిపిఎంజి నైట్ పోస్ట్ ఆఫీస్ పని గంటలను రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు పెంచే అధికారం ఎవరికి ఉంటుంది డీజీ గారికి ఫ్రెండ్స్ ఇది గమనించండి ముందు చెప్పుకునే బిట్కి ఈ బిట్కి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది ఎన్ని గంటలు అంటే పని గంటలను నిర్ణయించేది సిపిఎంజీ పని గంటలను రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు పెంచే అధికారం అయితే మాత్రం డీజీ గారికి కలదు ఫ్రెండ్స్ ఏ మొబైల్ పోస్ట్ ఆఫీసులకు మనీ ఆర్డర్ పంపించడానికి అనుమతి ఇచ్చారు ఆన్సర్ చెన్నై నాగపూర్ ఈ రెండింటికైతే మనీ ఆర్డర్ పంపించడానికి అనుమతి ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక ఎస్పిఎం అండ్ ఇద్దరు పిఎలు ఉంటే ఆ ఆఫీస్ని ఏమంటారు ఆన్సర్ ఏ క్లాస్ ఏ క్లాస్ ఆఫీస్ అంటారు అంటే ఎస్ఓ కొన్ని నిబంధన కొన్ని నిబంధనలతో కూడిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగే ఆఫీస్ ఏది బ్రాంచ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్లో కొన్ని రకాల ట్రాన్సాక్షనే జరుగుతాయి అన్ని రకాలైతే జరగవు ఫ్రెండ్స్ కొన్ని హెచ్ఓలు గెజిట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉంటాయి అటువంటి హెచ్ఓలను ఏమంటారు ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్ అంటారు హెచ్ఓ ఎస్ఓ బీవోలను ఏమని పిలుస్తారు ట్రాన్సాక్షన్ ఆఫీస్ ఆర్ ఆపరేటివ్ ఆఫీసెస్ అంటారు ఎన్డిటిఎస్ఓలో విపిపి లేదా వీపీఎల్ వస్తే ఎవరి అనుమతితో విండో డెలివరీ చేయవచ్చు ఎస్పిఆర్ ఎస్ఎస్పి ఎన్డిటిఎస్ఓ అంటే నాన్ డెలివరీ టౌన్ సబ్ ఆఫీస్ ఆ సబ్ ఆఫీస్లో అయితే డెలివరీ ఉండదు కానీ ఆర్ విపిఎల్ వస్తే విండో డెలివరీ చేయడానికి ఎస్పీఆర్ ఎస్ఎస్పి పర్మిషన్ తీసుకోవాలి ఎన్డిటిఎస్ఓ ఫుల్ ఫామ్ నాన్ డెలివరీ టౌన్ సబ్ ఆఫీస్ మొబైల్ పోస్ట్ ఆఫీస్లో మినహాయించబడింది ఏది మొబైల్ పోస్ట్ ఆఫీస్లో వీపీ అండ్ ఇన్షూర్డ్ పోస్ట్ ఈ రెండు అయితే మినహాయించబడ్డాయి ఫ్రెండ్స్ మొబైల్ పోస్ట్ ఆఫీస్లో ఉత్తరాలు లేటుగా పోస్ట్ చేసినందుకు లేట్ ఫీ వసూలు చేస్తారా చెయ్యరు ఆర్మీ పోస్ట్ ఆఫీస్కు వేటిని బుక్ చేయరాదు ఇది గుర్తుపెట్టుకుంటే ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి అయితే విపి అలాగే ఎంఓ మనీ ఆర్డర్ అయితే పోస్ట్ చేయకూడదు ఇండియాలో మొత్తం ఎన్పిఓలో సంఖ్య ఎంత నైట్ పోస్ట్ ఆఫీసులు ప్రజెంట్ అయితే నూట నూట పంతొమ్మిది ఉన్నాయి మనకి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటే మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కింది ఏ మొబైల్ పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ సదుపాయం కలదు నాగ్పూర్ చెన్నై ఈ రెండిట్లో మాత్రం గుర్తుపెట్టుకోండి నాగ్పూర్ చెన్నైలో మాత్రమే మనీ ఆర్డర్ సదుపాయం కలదు మొబైల్ పోస్ట్ పోస్టాఫీసులో కలదు ఎన్పిఓల పనివేళలను ఎనిమిదిన్నర వరకు మార్చే అధికారం ఎవరికి ఉంది డీజీ నైట్ పోస్ట్ ఆఫీసులో ఎనిమిదిన్నర వరకు పెంచే అధికారం డీజీకి మాత్రమే ఉంది తెలంగాణలో ఎన్పిఓలు ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఎన్డిటిఎస్ఓలో ఎవరి ఆదేశానుసారం విపి పార్సిల్ని డెలివరీ చేస్తారు ఎస్పి లేట్ ఫీ లేకుండా లెటర్స్ పోస్ట్ చేయు ఆఫీస్ ఏది ఎంపీఓ మొబైల్ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ సదుపాయం లేని నగర పోస్ట్ ఆఫీస్ని ఏమంటారు ఎన్డిటిఎస్ఓ నాన్ డెలివరీ టౌన్ సబ్ ఆఫీస్ గెజిటెట్ హోదా కలిగిన పోస్ట్ మాస్టర్ ఉండే హెడ్ ఆఫీస్ని ఏమంటారు ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్ ఆఫీసులను ఎన్ని తరగతులుగా విభజించారు మూడు ఏంటంటే హెచ్ఓ ఎస్ఓ బిఓ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ను తెలియపరిచే క్లాజ్ ఏది పిఓ గైడ్ వన్ లోని క్లాస్ టూ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ని తెలియజేస్తుంది ఎన్పిఓ ఎంపీఓలను తెలియపరిచే క్లాజ్ ఏది నైట్ పోస్ట్ అయితే మూడు మొబైల్ పోస్ట్ అయితే నాలుగు క్లాజ్ తెలియపరుస్తుంది గెజిటెట్ అధికారులు తమ అధికారులను ఎంతవరకు ఉపయోగిస్తారు తమ ఆఫీస్ పరిధి వరకు మాత్రమే ఉపయోగిస్తారు గిజిటెట్ అధికారులు ఏ అధికారాలు కలిగి ఉంటారు ఎస్పీ గారికి ఉండే అన్ని పవర్స్ కూడా గెజిటెడ్ ఆఫీసర్కి ఉంటాయి మామూలు రోజుల్లో ఎన్పిఓలకి డెలివరీ ఉంటుందా ఉండదు ఎన్పిఓలు ఏ తేదీల్లో పనిచేయవు నైట్ పోస్ట్ ఆఫీసులు అనేవి అన్ని సెలవు దినాల్లో పనిచేస్తాయి అంటే వాటికి సెలవులు అనేవి ఉండవు ఎన్పిఓలు డైలీ అకౌంట్ని ఎప్పుడు ప్రిపేర్ చేస్తాయి అన్ని పని దినాల్లో చేస్తాయి సండేస్ హాలిడేస్లో కూడా డైలీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాయి సాధారణ రోజుల్లో ఎన్పిఓలు టైమింగ్లు ఎలా ఉంటాయి సాయంత్రం ఐదు గంటల నుండి ఏడున్నర వరకు అయితే సాధారణ రోజుల్లో టైమింగ్ ఉంటుంది అలాగే హాలిడేస్లో ఎన్పిఓలో టైమింగ్ ఎలా ఉంటుంది మార్నింగ్ పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే టైమింగ్ ఉంటుంది హెచ్ఓకు అనుబంధంగా కేవలం ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ఆఫీసును ఏమంటారు ఎన్డిటిఎస్ఓ ఎన్పిఓలు మామూలు రోజుల్లో సేవింగ్ బ్యాంక్స్ డిపాజిట్స్ క్యాష్ సర్టిఫికేట్ల అమ్మకాలు ఎంతవరకు చేస్తాయి నైట్ ఎయిట్ వర్క్ అయితే చేస్తాయి ఎస్ఓ టైప్స్ ఏ క్లాస్ బి క్లాస్ క్లాస్ ఎల్ఎస్జి హెచ్ఎస్జి ఒక నగరంలోని హెచ్ఓలో ఉత్తరాలు తాకిడి ఆర్థిక లావాదేవీలు ఎక్కువ ఉంటే ఈ ఆఫీస్ని ఏర్పాటు చేస్తారు టిఎస్ఓ టౌన్ సబ్ ఆఫీస్ ఎన్పిఓల జాబితా ఎందులో ఉంటుంది పిఓ గైడ్ పార్ట్ త్రీలో అయితే నైట్ పోస్ట్ ఆఫీసుల గురించి మనకి ఉంటుంది ఫ్రెండ్స్ భారత్లో మొత్తం ఎన్ని మొబైల్ పోస్ట్ ఆఫీసులు కలవు పన్నెండు సండేస్ హాలిడేస్లో మొబైల్ పోస్ట్ ఆఫీసులు పని చేస్తాయి పని చేయవు ఎన్పిఓలు చేయి పనులు నైట్ పోస్ట్ ఆఫీసులు అనేవి రిజిస్టర్ ఆర్టికల్స్ బుకింగ్ చేస్తాయి వీపీ ఆర్టికల్స్ బుక్ చేయడం అలాగే సేల్ ఆఫ్ పోస్ట్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ ఐపిఓస్ ఇవన్నీ ఎలా చేస్తాయి ఫ్రెండ్స్ డ్యాప్ ఫుల్ ఫామ్ డైరెక్టర్ ఆఫ్ అకౌంట్ అకౌంట్స్ పోస్టల్ డ్యాప్ అంటే డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ పోస్టల్ వీళ్ళ దగ్గర మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఆర్మీ పోస్ట్ ఆఫీసులకు ఎటువంటి ఆర్టికల్ బుక్ చేయకూడదు వాల్యూ పే పేయబుల్ అంటే వీపీ మనీ ఆర్డర్ ఎంఓ బుక్ చేయకూడదు హెచ్ఓకో అకౌంట్ ఆఫీస్గా ఏ ఆఫీస్ ఉంటుంది హెచ్ఓకి హెచ్ఓగా ఉంటుంది ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీసులు ఎవరి ఆధీనంలో ఉంటాయి గెజ్డేట ఆఫీసర్ ఏపీలో ఎన్ని నైట్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి పదకొండు మొబైల్ పోస్టాఫీసుకు గల మరియొక పేరు కదిలే లేదా సంచార ఆఫీస్ అని అంటారు హాలిడేస్ అండ్ సండే రోజుల్లో కూడా పనిచేసే ఆఫీసులు ఎన్పిఓలు నైట్ పోస్టాఫీసులు ఎన్పిఓలో హాలిడేస్లో నిలుపు వేసే సేవలు ఆర్టికల్ డెలివరీ ఎంఓ చెల్లింపులు ఆర్థిక లావాదేవీలు ఈ మూడు నిలిపివేస్తారు మన దేశంలో ఎన్ని నైట్ పోస్టాఫీసులు ఉన్నాయి నూట పంతొమ్మిది మొబైల్ పోస్ట్ ఆఫీసులో పన్నెండు ఉన్నాయి ఎన్పిఓకి సెలవులు ఉంటాయా ఉండవు మొబైల్ పోస్ట్ పోస్టాఫీసులో పిలై ప్రీమియం చేయవచ్చా చేయకూడదు పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడ ఉంటుంది డ్యాప్ డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ పోస్టల్ వారి దగ్గర ఉంటుంది పిన్ కోడ్ కేటాయించబడిన ఆఫీస్ ఏది ఎన్డిటిఎస్ఓ టీఎస్ఓ అనగా ఏది అది దేనికి అనుబంధంగా ఉంటుంది టౌన్ సబ్ ఆఫీస్ హెచ్ఓ పరిధిలో ఉంటుంది ఎన్డిటిఎస్ఓలో విండో డెలివరీ చేయడానికి ఎవరి అనుమతి కావాలి ఎస్పీఆర్ ఎస్ఎస్పి ఎన్డిటిఎస్ఓలో ఎలాంటి ఆర్టికల్స్ డెలివరీ చేయాలి విపి అండ్ పార్సిల్స్ చేయాలి ఎన్పిఓ నైట్ పోస్ట్ ఆఫీస్ క్లాజ్ అనేది మూడు ఎన్పిఓ ఎన్పిఓలకు సిపిఎంజి గారు ఏ క్లాస్ ప్రకారం ఏ క్లాజ్ ప్రకారం పని వేళల్లో నిర్ణయిస్తారు క్లాస్ ఫైవ్ ఎన్పిఓలో జరిగే లావాదేవీలు ఎవరి ఆధ్వర్యంలో జరిగినట్టు పరిగణిస్తారు డీజీ డైరెక్టర్ జనరల్ పొడిగించిన ఎన్పిఓలో వీటిని మాత్రమే సేల్ చేస్తారు టీఎంఓ వీపీ ఐపిఓలు జీపీఓలు జనరల్ పోస్ట్ ఆఫీసులు సర్కిల్ పరిధిలో ఉంటాయి వాటికి హెడ్ ఎవరు సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ సిపిఎంజి డీజీ గారు ఉండే ఆఫీస్ భవనం పేరు డాక్ భవన్ సెకండ్ క్లాస్ హెడ్ ఆఫీసులకు హెడ్ ఎవరు గ్రూప్ బి ఆఫీసర్ ఫ్రెండ్స్ మీకు గనక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రజెంట్ ప్యూర్ గైడ్ వన్లో మనం పార్ట్ టూ అంటే టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ లెసన్ గురించి అయితే లెసన్లో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే చెప్పుకున్నాం దీనికి సంబంధించిన క్లాసు త్వరలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ